ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనదే నెంబర్ వన్ స్థానమని నందికొత్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. అలాంటిది తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారంటున్న ఎమ్మెల్యే ఆర్థర్తో మూసి మా సీనియర్ కరస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఇటీవల నాగో విడత జాబితా విడుదల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తొగరూరు ఆర్థర్ని తీసేసి మరో సుదీర్ఘ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ గారు కూడా తమ కార్యకర్తలతో ముమ్మరంగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయన సమాలోచనలో పడ్డారు. ప్రస్తుతం తొగరూరు ఆర్థర్ గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రస్తుతము ఈ టికెట్ విషయం సంబంధించి మరొక స్థానికేతరులకు నందికొట్కూరు నియోజకవర్గంలో వేయడం పట్ల మీ కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి లోయ్యారు. ప్రస్తుతం మీరు కార్యకర్తల సమావేశం కూడా పెట్టారు. కార్యకర్తలు ఎలాంటి సమస్యలు మీకు వినవచ్చు? యాక్చువల్గా మొన్న లేక అటు పోయిన ఒక 2 వారాల కిందట కార్యకర్తలంతా ఎయిత్ ఒకసారి నా దగ్గరికి వచ్చి ఒక 200 మంది దాకా వచ్చి ఆ రోజు ఒక సమావేశం జరిపి 7th నిన్న ఏదో డాక్టర్ సుధీర్ పేరు పెట్టారు కాబట్టి మనం నెక్స్ట్ ఆచరణ ఏంటి సార్, ఎట్లా సార్, ఇది అది ఇది అని మాట్లాడడం జరిగింది. అన్న అందరం కలిసి మాట్లాడదాం. ఇప్పుడు మా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా అది ఏమి ఎటువంటిది రాలేదు కదా, రానియండి, రాని వచ్చిన తర్వాత మనం మాట్లాడదామని నా కార్యక్రమాల్లో నేను కాన్స్టిట్యూన్సీ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ కార్యక్రమం దానిలో దీనిలో తిరుగుతూనే ఉన్నాం. దెన్ నిన్న ఇది ప్రకటించిన తర్వాత ఆ రోజు కంటిన్యూగా తెల్లవారుజాము 3:30 వరకు నాకు కాన్స్టిట్యూన్సీ నుంచి అందరూ అన్ని కాన్స్టిట్యూన్సీ అన్ని మండలాల నుంచి ఫోన్లు చేయడం జరిగింది. సార్, ఏంటి సార్, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, మీరు మాకు ఇది సరేనా, ఒకసారి మాట్లాడదాం అన్నాడు. కూర్చో, ఒక్కొక్కరు ఆ భావోద్వేగాలతో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఆ ఏళ్ళు అన్నీ సరిగా ఉండవు కదా, ఒక్కొక్క వ్యక్తి ఒకటి ఒకటి ఉంటుంది. కొంతమంది అన్నీ నిగ్రహించుకొని మాట్లాడతారు, కొంతమంది వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచడంలో ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి దాని గురించి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరం కలిసి మాట్లాడుకుందాం, మాట్లాడుకొని అందరం ఏం చేయాలనేది మీ ఒపీనియన్ నేనైతే నేను తీసుకోను. నేనైతే హ్యాపీగా ఇంటి దగ్గర ఉందాం అనుకుంటున్నాను. నా పిల్లోని తీసుకొని స్కూల్కి పోయి స్కూల్ కాడ నుంచి తీసుకొని వచ్చి నేను అది జరపాలనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు నన్ను అడగడం జరిగింది, సార్, మేము ఈ రోజు వరకు మీ వెంట ఉన్నాము, కష్టాలలో కానీ సుఖాలలో కానీ, సుఖాలు మాకేం లేవు కానీ కష్టాలే ఎక్కువ ఉన్నాయి మాకు, కానీ అయినా మేము మిమ్మల్ని వదిలిపెట్టి పోలేదు. మరి ఇప్పుడు మీరు మధ్యాహ్నం వదిలేస్తే మా పరిస్థితి ఏంటి? మాకు మేము మీరు మా నా నాయకుడు అని చెప్పేసి మీతో పాటు మేము జర్నీ చేస్తున్నాము, మా పనులు జరిగినా జరగకపోయినా అని చెప్పి చెప్పినప్పుడు నేను కూడా ఆలోచించుకోవడం జరిగింది. కరెక్టే కదా, వాళ్ళకి ఏం జరిగినా జరగకపోయినా కూడా నాతోనే ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి నేను ఆలోచించుకోవడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రధానంగా డీవియేషన్ పాలిటిక్స్ ఉన్నాయి. కొద్ది రోజులుగా కూడా ప్రోటోకాల్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్యలో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మీ సిట్టింగ్ స్థానాన్ని కూడా తెర వెనక కుట్ర ఏమైనా జరిగిందంటారా? నో కామెంట్. దీనిపైన ఏం కామెంట్ చెప్పలేదు? నో కామెంట్. ప్రస్తుతము కార్యకర్తలంతా చాలా తీవ్ర భావోద్వేగంగా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు. నాకు అన్ని గ్రామాలలో రెడ్లు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గూడాలలో ఉన్నటువంటి చెంచులు కానీ అందరూ నన్ను ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళు కూడా నన్ను భావిస్తారు. నేను కూడా అదే భావనతో ఈ రోజు వరకు ఈ 4.5 సంవత్సరము వరకు నేను నా కుటుంబ సభ్యులతో ముందుకు పోతున్నాను. వాళ్ళ యొక్క అన్ని ఒపీనియన్స్ తీసుకొని మీరు ఎట్లా చెప్తే నేను అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు మనం మాట్లాడినాం. ప్రస్తుతము సుధీర్ గారు స్థానికేతరులు, ప్రస్తుతం ఆయన ఎప్పుడైనా నందికొట్కూరు నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నో కామెంట్ అన్న, నాకు తెలియదు. ముఖ పరిచయం కూడా ఎప్పుడు లేదా? నాకు తెలియదు అన్న, ఎప్పుడు వాదు ఎప్పుడు వారిని చూడలేదు, నాకు తెలియదు. ఐపాక్ సర్వేలో కానీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ తొలి జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా మీరే 1గా ఉన్నారు. అలాంటి మీ స్థానాన్ని తొలగించి స్థానికేతరులు కేటాయించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అన్నట్లు ఐపాక్ సర్వేలలో కానీ మిగతా సర్వేలలో కానీ వాళ్ళు ఎన్ని సర్వేలు చేసినారో అన్ని సర్వేలలో ఆమ్ ద టాప్. ఇది నేను అన్నది కాదు, మొత్తము ఇదన్నారు. మొన్న కూడా మీ నాగిరెడ్డి గారు నాకు ఒక సర్వే పంపించారు, మీ TV9 నాగిరెడ్డి గారు పంపిస్తూ ఆయన చెప్పడం జరిగింది. అన్నా 2 జిల్లాలలో నువ్వే ఫస్ట్ ఉన్నావు, మీ జిల్లాది నీకు పంపిస్తున్నాను చూడన్న అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. నాకు పర్సంటేజ్ ఐఎమ్ టాప్. తర్వాత ఈవెన్ ధనంజయ రెడ్డి గారు నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు కూడా వారు కూడా చెప్పింది, ఇది అన్ని సర్వేలలో నువ్వే టాప్ ఉన్నావు,
మొన్న ఈ మధ్య కూడా సెంట్రల్ సర్వే చేశాము. ఆ సెంట్రల్ సర్వేలో కూడా నీదే టాప్ వచ్చింది, నీ రెండు జిల్లాలలో నీదే టాప్ వచ్చింది అని చెప్పి చెప్పాను. సత్యరామకృష్ణారెడ్డి గారు మూడు సార్లు కలిసినప్పుడు ఆయన చెప్పింది కూడా అదే, నువ్వు జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నావు, అన్ని సర్వేలలో నువ్వు టాప్ ఉన్నావు, ఏపీలో నెంబర్ వన్ ఉన్నావు. వారు చెప్పింది ఏపీలో నెంబర్ వన్ ఉన్నావు, ఇది మూడు నాలుగు సార్లు ఆయన మీకు చెప్పబట్టి నేను అందుకే కదా నిన్ను ఆయన పిలిచి మాట్లాడమంటుంటేనే కదా నా టైం ఇంత వేస్ట్ చేసుకొని నీతో మాట్లాడుతున్నాను, ఇంత టైం వేసి మాట్లాడుతున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మీరే తెలుసుకోవచ్చు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ పనితీరులో కానీ తనకు ఎప్పటికీ వంద మార్కులు వచ్చాయని, ఇదే నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ రాష్ట్ర అధినాయకత్వం కానీ తనకు ఎంతో మెరుగైన పనితీరు ఉందని చెప్పి గుర్తించి తన ధృవీకరణ పత్రాలు కూడా తమకు అందజేశారని, కానీ సీటు కేటాయించడం విషయంలో తమకేం తెలియదని, కేవలం అధిష్టానం ఎలా తీసుకుంటే తనకంటే మెరుగైన అభ్యర్థి వచ్చినందుకే సీటు కేటాయించారేమో అనుమానాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగరు అర్థం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జిల్లా శేఖర్తో కృష్ణ.